ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వం అంటే గౌరవం పెరగాలి, ప్రభుత్వ ఉద్యోగులంటే అభిమానం పెరగాలి, ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రభుత్వం అంటే గౌరవం పెరగాలి, ప్రభుత్వ ఉద్యోగులంటే అభిమానం పెరగాలి. వీఆర్ దట్ ఈస్ అవర్ మ్యాండేట్. ఎనీ కలెక్టర్ పొద్దున్నే మాత్రం మార్నింగ్ టిల్ ఈవినింగ్ మై రిక్వెస్ట్ యూ, ఐ వాంట్ టు సీ యువర్ టీత్, అ బిగ్ స్మైల్. మీ దగ్గరికి ఎవరైనా వచ్చారంటే ఎందుకబ్బా వచ్చాము అన్న మాట రాకుండా ఆప్యాయంగా పలకరిస్తాడబ్బా అని రావాల. టూత్ పేస్ట్ కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్ అంటారు. వన్ థింగ్ వాట్ ఐ రిక్వెస్ట్ యూ, కరప్షన్ అనేది ఎక్కడా కూడా ఉండకూడదు. ప్రతి బెనిఫిట్ కూడా, ప్రతి పథకము కూడా ప్రతి ఇంటికి చేరాలి. అర్హుడైన ప్రతి ఒక్కరికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఇది చేస్తామన్నా. ఈ వ్యవస్థలో ఎక్కడైనా ఎవరైనా గ్రామ వాలంటీర్లు పొరపాట్లు చేస్తే డైరెక్ట్లీ సీఎం ఆఫీస్కే కాల్ సెంటర్ పెట్టారు. డైరెక్ట్ గా సీఎం ఆఫీస్కే ఫోన్లు వస్తాయి, ఫోన్లు చేయొచ్చు. ఫోన్ తీసుకున్న వెంటనే ఎక్కడైతే తప్పు జరిగిందో, 50 ఇళ్ల పరిధిలోనే తప్పు జరుగుతుంది కాబట్టి వెంటనే ఎంక్వైరీ చేయొచ్చు. ఇట్ డస్ నాట్ టేక్ మచ్ టైం. వెంటనే తప్పు జరిగిందా లేదా నిర్ధారించుకోవచ్చు, ఎందుకంటే 50 ఇళ్ల పరిధే కాబట్టి, గ్రామ సెక్రటేరియట్ ఎలాగో అక్కడే ఉంటుంది కూడా కాబట్టి. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి డిఫికల్ట్ ఫర్ అస్ టు ఐడెంటిఫై తప్పు జరిగిందా లేదా. తప్పు జరిగితే మాత్రం గ్రామ వాలంటీర్లను వెంటనే ఫైర్ చేస్తాం. ఆపమని చెప్పి ఎవరు చెప్పినా కానీ వినే పరిస్థితి ఉండదు, వెంటనే ఫైర్ చేస్తాం, కొత్త గ్రామ వాలంటీర్ను తీసుకొస్తాం. జగన్, రైతు రాజ్యం నిజమే. రైతుకి ప్రభుత్వ ఉద్యోగులు గౌరవం ఇవ్వకుండా రైతుల్ని పగలల్లా వారం నుంచి ఆడేళ్ళు ఉపాసం ఈడే సచ్చిన బోర్డు సరిగ్గా వేసి ప్రాపర్ గా ఈ రోజు ఈ నోరులు రాండి అని చెప్పుకోకుండా అందరినీ రమ్మని చెప్పి, తాలూకా అంతా రమ్మని చెప్పి, ఇక్కడ అందరినీ రమ్మని, వ్యాధి లేదని గలాట చేస్తే వాకెన్లు వేసుకొని పోతారు. ఇంకా రైతులు ఎప్పుడో వర్షం ఈ రోజు వచ్చింది, ఇంతకు ముందు వచ్చింది, సేద్యాలు అయినాయి, విత్తనాలు వాళ్ళు ఎప్పుడు ఒలుసుకోవాలా, ఎప్పుడు వేయల్లా, తతిపోయినాక వేస్తే ఏం లాభము? వారం నుంచి తిరిగినా ఇంతవరకు ఇవ్వకుంటే ఇది చాలా అన్యాయము. ఈ అన్యాయాన్ని అరికట్టాలంటే రామచంద్రారెడ్డి వచ్చి ఇక్కడ వచ్చి పలానప్పుడు రాండి అని చెప్పే వరకు ఈ రైతులు మహిళలు అందరూ మేము ఇటు నుంచి కదలమని చెప్తున్నారు. రామచంద్రారెడ్డి గారు వచ్చి ప్రాపర్ గా పలాన ఊర్లో ఈ రోజు వచ్చి తీసుకొని పోయండి చెప్పేది వరకు ఎవరు కదలకోకుండా ఇక్కడే ఉంటాము, ఉపాసమైనా ఉంటామని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వము కలుగు చేసుకుని రైతులకు సహాయం చేసి విత్తనము సరిగ్గా పడేటట్ల చేయాలనే మేము ప్రజలందరూ, రైతు సోదరులు, రైతు మహిళలు అందరూ కోరుతా ఉన్నారు.